కరోనా వ్యాక్సిన్ ఎంత సురక్షితమైనదని కావల్ డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. గురువారం కావల్ డీఎస్పీ కార్యాలయంలో రెండవ డోసు టీకా కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్తోనే కరోనాను నివారించొచ్చని వివరించారు. నోడల్ అధికారి రోహిత్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఎలు అక్కేశ్వరరావు, శ్రీనివాసులు, ఎస్ఐ వీర ప్రతాప్, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. పోయిన నెల 24 25 తారీఖులో కావలి సబ్ డివిజన్ సంబంధించి మొత్తం 390 మందికి తీసుకోవడం జరిగింది ఫస్ట్ వ్యాక్సినేషన్. దాన్ని కంటిన్యూషన్గా ఈరోజు సెకండ్ డోసు తీసుకుంటున్నాం. జిల్లాలో మొత్తం 9 చోట్ల పోలీసులకు ఈరోజు ఓన్లీ పోలీసులకు ఈరోజు రేపు సెకండ్ డోసు. లాస్ట్ మంత్ 24th 25th సెకండ్ డోస్ ఇచ్చి ఫస్ట్ డోస్ ఇచ్చారు, ఇప్పుడు సెకండ్ డోస్ ఈరోజు ఇస్తున్నారు. అందరూ కూడా ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఇప్పటి వరకు లాస్ట్ టైం మా తీసుకున్న మొత్తానికి కూడా ఒక్కళ్ళు కూడా ఎలాంటి కంప్లైంట్ చిన్న కంప్లైంట్ కూడా రాలేదు. షుగర్ ఉన్నోళ్ళు, బీపీ ఉన్నోళ్ళు, చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లం ఉన్నోళ్ళు కూడా ఏజ్ ఫ్యాక్టర్ మీద డిఫరెంట్గా అందరు తీసుకున్నారు. ఎవరికి కూడా ఒక్కళ్ళకి కూడా చిన్న కంప్లైంట్ రాలేదు. అందరూ కూడా ఫుల్ సక్సెస్, 100% సక్సెస్ అయింది పోలీసుకి. మా కావాలి సబ్ డివిజన్లో చిన్న కంప్లైంట్ కూడా ఎక్కడ ఏమి రాలేదు. అందువలన దయచేసి ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ రేపు 1వ తారీఖు నుంచి 45 ఏజ్ దాటిన వాళ్ళందరూ కూడా చేయమని చెప్తుంది. దయచేసి అందరూ చేయించుకోండి. చిన్న చిన్న మెడికల్ కంప్లైంట్ ఉన్నా కూడా ఏం లేదు, డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్తో సలహా తీసుకొని తీసుకోండి. మంచిది ఇది. గవర్నమెంట్ దీని మీద చాలా ఎక్స్పెండిషన్ పెట్టి గవర్నమెంట్ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తుంది. అందుట్లో సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. మేము ఇప్పుడు మాస్కులు కంపల్సరీ ధరించండి అని చెప్పి చెప్తున్నాము, ఫైన్లు రాస్తున్నాము. ప్రజల్లో అవగాహన రావాలి. ఏదో ఏం కాదులే ఏం కాదులే అని ఒక అబద్ధత భావంతో ఉన్నారు. దయచేసి మేము ప్రజలకు చెప్పేది ఏంటంటే చాలా సీరియస్గా తీసుకోండి. మనకి సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా కావలి మండలాన్ని చుట్టుపక్కల అందరికీ కూడా ఈరోజు సెకండ్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ ప్లాన్ చేసినట్టు సార్. ఈరోజు రేపు ఎటువంటి 3 రోజులు ఏలూరు రిజర్వ్ డే కింద పెట్టుకున్నాం. ఎందుకంటే కొండ పెట్టుకుంటే తిరునాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ 2 రోజుల్లో వేయించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే 3వ రోజు వేయించుకుంటారని 3 డేస్ పెట్టాం సెషన్. అయితే ఇక్కడ మెయిన్గా ఇప్పుడు చెప్పదలుచుకునే ఏంటంటే, చాలామంది ఏంటంటే కోవాక్సిన్ కావాలి, కోవిషీల్డ్ కావాలని పర్టికులర్గా అడుగుతూ ఉన్నారు. అందరు గుర్తుపెట్టుకోవాల్సిన అంటే మన నెల్లూరు జిల్లా మొత్తం మీద ఎక్కడా కూడా కోవాక్సిన్ లేదు, కోవిషీల్డ్ మాత్రమే ఉంది. కోవాక్సిన్ పర్టికులర్గా కావాలనుకుంటే నెల్లూరు కోటమిట్ట యూపీహెచ్సి అని ఉంది, అక్కడికి పోయి వేయించుకోవాలి. అక్కడ తప్పితే ఇంకెక్కడా లేదు. కావల్లో ఇప్పటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్కి మాత్రమే కోవాక్సిన్ వేయడం జరిగింది. మిగతా ఎవరికైనా కామన్ పబ్లిక్ ఈరోజు వరకు కూడా కోవిషీల్డ్ మాత్రమే వేశాము. సో పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి ఇప్పటి వరకు కోవాక్సిన్ వేశాము. ఎవరికి కూడా ఎటువంటి కంప్లైంట్స్ లేవు. 0% 100% అందరికీ సక్సెస్ రేట్. ఎవరికి ఇబ్బంది ఏమి జరగలేదు. అందరూ హెల్దీగానే ఉన్నారు. కాబట్టి కోవిషీల్డ్ కూడా ఇప్పటివరకు 10,000 మంది పైచిలుకు మందికి వేశారు. ఇప్పుడు కావల్ మండలంలో ఎవరికీ కూడా ఎటువంటి మేజర్ కంప్లైంట్స్ లేవు. కాబట్టి అందరూ కూడా అపోహలు మాని రేపు 1వ తేదీ నుంచి 45 ఏళ్ల పైబడిన వాళ్ళందరికీ కూడా, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కొమార్బిటీస్, షుగర్లు, బీపీలు ఏమున్నా లేకపోయినా కానీ ఎవరికైనా కానీ వేసుకోవచ్చు అని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఇది తీసుకోవాలి.